ఎంత ఎత్తైన భవనానికి అంత బలమైన పునాది అవసరం. ప్రభుత్వ పాలనా వ్యవస్థ కూడా అంతే. గ్రామస్థాయి నుండి పటిష్టంగా ఉంటేనే రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేది, అద్భుతమైన అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనించేది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుకు నిదర్శనం, పరిపాలనా దక్షతకు తార్కాణం. గతంలో ఇక కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే ఇంత అన్నం పెట్టుకుని పోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలకు అక్కడ ఏం దొరుకుతుంది, వచ్చే వరకు సాయంత్రం అవుతుండే ఆడ అందుబాటులో ఉంటారో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఎట్లుంటుందంటే కలెక్టర్ ఆఫీస్ అంటే ఇప్పుడు కళ్ళం కూడా అయిపోయింది. ఒకప్పటి తెలంగాణలో 10 జిల్లాలు. పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే సుదూర ప్రయాణాలు. తీరా వెళ్తే నలుచెరుగులా విసిరివేయబడ్డట్లున్న వివిధ డిపార్ట్మెంట్ల కార్యాలయాలు, ఎక్కిన మెట్లు దిగిన మెట్లు, ఎన్నెన్నో అగచాట్లు. లేనివాడి డెత్ సర్టిఫికేట్ సంపాదించేసరికి ఉన్నవాడి ప్రాణం పోయేది. ఒక పట్టా చేతుల్లోకొచ్చేసరికి జీవితం పట్టాలు తప్పిపోయేది. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కోసం ఇక్కడ ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీస్కి అక్కడ వస్తే రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు కూడా తొందరగా స్పందించి, అంటే ఒక 1 వీక్ కొన్నిసార్లు తిరగాల్సిన అవసరాలు ఉండేవి సార్ ఇంతకుముందుకు. ఇప్పుడు అలా కాకుండా నేను 1 డే ఓన్లీ హాఫ్ డే కేటాయించి ఇక్కడికి వచ్చి రాగానే నాకు అవన్నీ ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గోసకు ముగింపు పలకాలని నిశ్చయించిన సీఎం కేసీఆర్ మేధోమథనంలో నుంచి ఉద్భవించినవే విభిన్నమైన విశిష్టమైన పాలనా సంస్కరణలు. అంతకు ముందున్న 10 జిల్లాల స్థానంలో 33 జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి. 459 మండలాల స్థానంలో 612 మండలాలు, 8684 గ్రామ పంచాయతీల స్థానంలో 12751 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. వివిధ ప్రభుత్వ విభాగాలన్నింటినీ ఒకే ఆవరణలోకి తీసుకొచ్చింది. అసలు కలెక్టర్ ఆఫీస్కి పోతున్నారంటే అరే కలెక్టర్ ఆఫీస్కి పోతున్నారా, మీరు వచ్చే వరకు సాయంత్రం అవుతుందిరా అని చెప్పేసి అంటుండే. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఒకటే కలెక్టర్ ఆఫీస్లో అన్ని భవనాలు అందులోనే పెట్టి ఒక పని కోసం పోయినప్పుడు కూడా ఇంకో పని కూడా చూసుకునే వెసులుబాటు మనకి ఇప్పుడు ఉన్న కలెక్టర్ ఆఫీస్లో కలిగింది. తద్వారా ప్రజల సమయం వృధా కాకుండా సమస్యల పరిష్కారం సత్వరం జరిగేలా చర్యలు చేపట్టింది. అంతేకాదు, జిల్లాల విభజన వల్ల గతంలో కొన్ని ప్రాంతాలకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్ భవనాలు ఇప్పుడు ఎంతో చేరువలోకొచ్చాయి. కొత్త కలెక్టర్ ఆఫీస్ వచ్చి అడ్మినిస్ట్రేషన్స్ అన్ని అగ్రికల్చర్ కానీ రెవెన్యూ కానీ హార్టికల్చర్ కానీ ఒక దగ్గర ఉండి ఒకటే రోజులో పని చేసుకునే వెసులుబాటు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మాకు ఆర్టీఓ ఆఫీస్ అక్కడ పక్కగా ఉంది, కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉంది. ఈ రోజు పొద్దున పోతున్న 1 గంట 2 గంటలు పని చేసుకుని రాగలుగుతున్నాడు. నీళ్లు నిధులు నియామకాలు నినాదంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత భవితకు న్యాయం చేయడానికి నిశ్చయించింది. ఆర్టికల్ 371D ప్రకారం జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 95% ఉద్యోగాలు స్థానికులకే చెందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. తద్వారా తెలంగాణ యువతను కడుపున పెట్టుకుని సాదుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక పొలం పంచాయతీలు గట్టు తగాదాలు చిలికి చిలికి గాలివానై నేరాలకు శాంతిభద్రతల సమస్యలకు కారణమయ్యేవి. వీటన్నింటికీ స్వస్తి పలుకుతూ తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భూ రికార్డుల ప్రక్షాళనకు నడుం బిగించింది. రిజిస్ట్రేషన్ మొదలుకొని రికార్డుల నిర్వహణ వరకు అన్నింటా పారదర్శకత పాటించే ధరణి ఆన్లైన్ పోర్టల్ను ఆరంభించింది. ఇంతకుముందు రైతు ఒక పొలం అమ్మాలన్నా కొనాలన్నా చాలా ఇబ్బంది ఉండేది. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాన్ని మ్యూటేషన్ చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలు చేస్తుండే, చాలా టైం పడుతుండే. అట్లా కాకుండా మన టైం మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ వీలును బట్టి మనం టైం ఫిక్స్ చేసుకున్నాం. 11 కా 12 కా 2 కా 2:30 కా ఇచ్చి ఆ టైంకి ఇక్కడ మనం అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటే మనకి ఎంబడి ఒక 15 నుంచి 20 నిమిషాల లోపు అయిపోద్ది. రాష్ట్రంలో ఉన్న అన్ని భూముల వివరాలను ఈ డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నిక్షిప్తపరిచింది. అన్ని రకాల భూ వివాదాలకు భరతవాక్యం పలికింది. కొనేవానికి డౌట్ లేకుంటుంది. ఏదైతే నువ్వు ఒక ల్యాండ్ అమ్మాలనుకుంటున్నావో కొనాలనుకుంటున్నావో కొనేవానికి ఇబ్బంది లేదు, అమ్మేవానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే అలా నీకు క్లియర్ టైటిల్ ఉన్నట్టు. ధరణి పోర్టల్ చాలా గొప్ప పని చేసింది. నిశ్చింత ఉండొచ్చు, ఇప్పుడు ధరణిలో నా భూమి వచ్చిందని నన్ను ఎవ్వడు ఏం చేయలేడు ఈ ప్రపంచానికి. ముందు విఆర్ఓ దయా ఎవరికి రాతాడో, వీందెవరికి రాతాడో,
పంచాయతీ ఉండే, ఇప్పుడు ఆ బాధ లేదు. ఎవడు రాయలేడు. బీఆర్ఓ కాదు, ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, జాయింట్ కలెక్టర్ కాదు, కలెక్టర్ కాదు, చీఫ్ సెక్రటరీ కాదు, చీఫ్ మినిస్టర్ ఎవడు కూడా మార్చలేదు. తెలంగాణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి నభూతో న భవిష్యతి అనే రీతిలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. అన్ని శాఖల మంత్రులు, సెక్రటరీలు, ఉద్యోగులు అందరూ ఒకేచోట కొలువుదీరేలా అత్యున్నత ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో, ప్రజాస్వామ్య సౌధంలా నిర్మితమైన తెలంగాణ సెక్రటేరియేట్ ముఖ్యమంత్రికే చంద్రశేఖరరావు దార్శనికతకు దర్పణం. అన్నింటికీ సత్వర పరిష్కారాలు లభించేలా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, సరళతరమైన పరిపాలనా వ్యవస్థకు ప్రతిబింబం. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల ప్రక్షాళన సంస్కరణల అమలు ద్వారానే తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో శరవేగంగా దూసుకుపోతోంది, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాముల్ని చేస్తోంది. దశాబ్ద కాలంలో అబ్బురపరిచే పురోగతి అక్షర సత్యం. దేశ చరిత్రలోనే ఇది అపూర్వం, అనితర సాధ్యం.